पश्चिम बेंगाल करगपूर लो तेलुगु जाति समैक्यता दिनोत्सवानी एर्पाटु चेशारु। करगपूर लो उन्न तेलुगु वाल श्रेयस्सु तेलुगु असोसियेषन् सभ्युलु दीन्नि एर्पाटु चेशारु। ई समैक्यता दिनोत्सवंलो पाल्गोनेंदुकु तेलुगु जाति ऐक्य वेदिककु पश्चिम बेंगाल लोनि तेलुगु प्रजलु चेरुकुंटुन्नारु। पश्चिम बेंगाल करगपूर लोनी तेलुगु जाति समैक्यता दिनोत्सवानी एर्पाटु चेशारु। करगपूर लो उन्न तेलुगु वाल श्रेयस्सु तेलुगु असोसियेषन् सभ्युलु दीन्नि एर्पाटु चेशारु। ई समैक्यता दिनोत्सवंलो पाल्गोनेंदुकु तेलुगु जाति ऐक्य वेदिककु पश्चिम बेंगाल लोनी तेलुगु प्रजलु चेरुकुंटुन्नारु। इदे अंशानिकि संबंधिंचि पश्चिम बेंगाल करगपूर लो ऐक्य वेदिक नुंडि मा प्रतिनिधि सुनील लाइव द्वारा मरिन्नि अपडेट्स अंदिस्तारु। सुनील రైట్ యామిని, మొత్తం మీద ఏదైతే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో తెలుగు జాతి ఐక్య వేదిక ఘనంగా నిర్వహిస్తున్నారు, ముఖ్యంగా దానికి సంబంధించి ప్రజా శ్రేయస్సు అంటే తెలుగు వాళ్ళని అభ్యుదయ కోసం వాళ్ళ కోసం పాటుపడడానికి ప్రత్యేకంగా ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు. మన ముందు ఒక ఐఏఎస్ అధికారి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. ఎలా ఉంది ముఖ్యంగా ఏదైతే తెలుగు జాతి ఇక్కడ అందరూ కలిసి ఇలా దినోత్సవం జరుపుకోవడం, ముఖ్యంగా అందరూ ముఖ్యంగా కరగపూర్లోనే భారీగా లక్ష మందికి పైగా తెలుగు వాళ్ళే ఉన్నట్లయితే తెలుస్తుంది, దానికి అందరూ ఇలా ఇక్కడికి వచ్చి ఇలా కలవడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. నేను ఇక్కడ 30 సంవత్సరాల కిందట జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చేవాడిని. 5 సంవత్సరాలు ఉన్నాను ఇక్కడ ఈ జిల్లాలోనే జాయింట్ కలెక్టర్గా. అప్పుడు కూడాను ఈ ఎంతుసియాజము ఈ ఎనర్జీ చూశాను. ఇప్పుడు కూడా అందరూ వస్తున్నారు, అందరూ పాల్గొంటున్నారు ఈ కార్యక్రమాల్లో. కాదంటే కొంచెం పాపులేషన్ రానొచ్చి తగ్గుతూ ఉంది, ఎందుకంటే ఇక్కడ అంత ఎక్కువగా ఆపర్చునిటీ లేకపోవడం వలన తగ్గుతూ ఉంది. అందరూ ఆంధ్రప్రదేశ్కో లేకపోతే తెలంగాణకో వెళ్తున్నారు. కాదంటే ఇక్కడ ఉన్న మన తెలుగు జాతి కల్చర్ని కొంచెం ప్రిజర్వ్ చేయాలి, భాషని ప్రిజర్వ్ చేయాలి, మన పద్ధతులు అన్ని ఆచారాలు అన్ని ప్రిజర్వ్ చేయడాని కోసం ఇక్కడ చేసే కృషి చేస్తున్నారు వాళ్ళు. మన ప్రవాస ఆంధ్ర కళ్యాణ పరిషత్ తర్వాత స్కూలు ఇవన్నీ చేస్తున్నారు. ఇక్కడ మన లోకల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడాను సపోర్ట్ తెప్పించాము. నేను అనుకోవడం ఇంకా భవిష్యత్తు కొంచెం బెటర్గా అవుతుందేమో అని నా ఆశ. అంటే ఎక్కువగా ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న పరిస్థితి, అంటే కరగపూర్లో ప్రధానంగా 40% అబో తెలుగు వాళ్ళే ఉన్న పరిస్థితి. కొంతమంది సరైన ఎడ్యుకేషన్ లేక కొంతమంది ఇక్కడ నుంచి వేరే చోట్లకు పనికి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడికి ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ ఏదైనా చేయబోతున్నారు ముఖ్యంగా సంబంధించి? ఇక్కడ ఇక్కడ రావాల్సిన ఇండస్ట్రీస్ రాలేదు అన్ఫార్చునేట్గాను, లేకపోతే ఇక్కడ బాగా ప్రోగ్రెస్ అయ్యిండేది. అన్నీ ఉన్నాయి ఇక్కడ ఉండాల్సింది. మన మంచి రైల్వే నెట్వర్క్ కూడా ఉంది, పోర్ట్ కూడా దగ్గరలోనే ఉంది. కానీ నేను చూసింది ఏంటంటే ఇండస్ట్రీస్ అందుకు రాలే, అది వేరే విషయం వల్ల ఎందుకో రాలేదు అని చెప్పుకోవచ్చు అంతే. అంతకని ఇంకేం చెప్పలేము. ఇక్కడ మాత్రం చూసింది ఏంటంటే హైయర్ లెవెల్స్కి రాలేదు చాలామంది తెలుగు వాళ్ళు. వాళ్ళు మన గెజిటెడ్ కానీ క్లాసీ సర్వీసెస్లో కానీ రావడం చాలా తక్కువ. అది నేను అనుకోవడం ఉన్న ఆపర్చునిటీస్లో అందరూ వినియోగించకపోవడం వలన అది అయినట్టుంది. ఇక్కడ కొంచెం ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కూడా లేకపోవడం వలన కూడాను వాళ్ళకి యాక్సెస్ రాలేదు సరిగ్గా, దానివల్ల అదొక విషయం ఉండొచ్చు. అంటే ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి అంటే తెలుగు వాళ్ళకి సంబంధించి ఈరోజు ప్రత్యేక కార్యక్రమం జరుపుతున్నారు, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? అంటే మీరు కూడా ఒక వాళ్ళల్లో ఒక సభ్యుని కానీ వచ్చి మీరు వాళ్ళతో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగుంది. ఈ వేదిక మీద చాలామంది వచ్చారు, మన జార్ఖండ్ నుంచి జంషెడ్పూర్ నుంచి కూడా వచ్చారు, వాళ్ళు కూడా కలిశాను. తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి కూడా రాయ్పూర్ నుంచి కూడా వచ్చారు విన్నాను. ఇటు ఒడిశా నుంచి కూడా వచ్చారని విన్నాను. మన వెస్ట్ బెంగాల్లో చాలా మటుకు చాలా చోట్ల నుంచి వచ్చారు, కలకత్తా టీటా గారు, ఇక్కడ మన హౌడా స్టేషన్ దగ్గర చంగేలు ఇవన్నీ ఉన్నాయి, అక్కడందరూ తెలుగు సెటిల్మెంట్స్ ఉంటాయి, రైల్వే సెటిల్మెంట్స్, వాళ్ళందరూ కూడా వచ్చారు. అక్కడి నుంచి ప్రతినిధులు కూడా వచ్చారు, అది చాలా మంచి విశేషం. అవు అందరూ వచ్చారనేది అదొక చాలా ఉత్సాహిస్తాను అందరికీ.
థ్యాంక్ యూ. పరిస్థితి అంటే మరోవైపు కొంతమంది అయితే ఉన్నారు, ముఖ్యంగా కొంతమంది ఐఆర్ఎస్ అధికారులు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖం ఒక ఐఆర్ఎస్ అధికారి కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఆయనైతే మన ముందు రావడం సార్, మీరు చెప్పండి, మీరు ఒక తెలుగువారిగా ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా చాలా ఆనందంగా ఉందండి. అంటే ఖరగ్పూర్లో ఇంతమంది తెలుగు వాళ్ళని చూసి, అంటే మన సంస్కృతిని పెంపొందించుకుంటూ, అంటే మనం వెస్ట్ బెంగాల్లో ఉంటూ మన ఉనికి మనం చాట్ చేసుకుంటున్నామండి. అంటే ఈ ఐక్య వేదిక ద్వారా చాలామంది తెలుగు వాళ్ళని ఇక్కడ పిలిచి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు, దానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఎన్నో ఏళ్ళుగా ఉంటుంటారు, అంటే ముఖ్యంగా ఏదైతే ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొన్నా, అంటే ప్రధానంగా ఇక్కడ కొంతమంది అభివృద్ధి కోసం, ప్రధానంగా కొంతమంది ఉద్యోగాలకు సంబంధించి కూడా పూర్తిగా మీరు ఎంతో కృషి చేశారని చెప్పేసి ఇప్పటికే తెలుపుతున్నారు. దానికి సంబంధించి మీరు ఏమంటారు, అంటే ముఖ్యంగా కొంతమంది ఇక్కడ సరైన ఉద్యోగాలు లేక బయటకు వెళ్తున్న పరిస్థితి ఉంది, దానికి సంబంధించి ఏమైనా మీరు ఏమైనా చేస్తున్నారు? అంటే అదే ఇప్పుడు ఈ తెలుగు ఐక్యత అంటే నేను వాళ్ళతో కమిటీ వాళ్ళతో మాట్లాడడం వల్ల ఏంటంటే, ఇక్కడ కొద్దిగా డౌన్ ట్రోడెన్ వాళ్ళు, అంటే చాలా బీదరికంలో ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారండి, వాళ్ళకి కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇచ్చి మనకు కూడా ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ సిటిజన్స్ అయిపోయి ఉన్నారండి వెస్ట్ బెంగాల్లో. సో వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ ఇచ్చి మనకి ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాయడానికి కానీ ఇక్కడ సెలెక్ట్ అవ్వడానికి కానీ వాటికి వీళ్ళు బాగా కృషి చేస్తామని ఇప్పుడే మా కమిటీ వారు చెప్పారండి. సో ఆ దిశగా మనం ప్రయత్నిస్తే మనకి ఉన్న తెలుగు వాళ్ళకి ఎవరైతే మనకి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళని కూడా మనం వృద్ధిలోకి తీసుకురావాలని వీళ్ళ ఆశయం, అది చాలా మంచి ఆశయం అండి. థ్యాంక్ యూ అండి. ఇది ఇక్కడ పరిస్థితి అంటే ముఖ్యంగా ఏదైతే ముఖ్యంగా ఐఆర్ఎస్ అధికారులే కాదు, ముఖ్యంగా ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు భారీ స్థాయిలో ఇక్కడ జరుపుకుంటున్నారంటే, ముఖ్యంగా ఎందుకంటే తెలుగు వారు ముఖ్యంగా లక్ష మందికి పైగా ఈ ఖరగ్పూర్ ప్రాంతంలోనే ఉంటున్నట్లయితే వాళ్ళు తెలుపుతున్నారు. ఎందుకంటే మొత్తం తెలుగు అసోసియేషన్ సంబంధించి కావచ్చు, మరోవైపు తెలుగు ప్రజలు అని అంటే మొత్తం ఆంధ్రాకు సంబంధించినటువంటి ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు కొంతమంది, ఎందుకంటే ఎంతో ఎన్నో ఏళ్ళుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కొంతమంది ప్రజల ఇది అందరికీ, అంటే ఈ ఐక్యత అంటే పశ్చిమ బెంగాల్ తెలుగు జాతి ఐక్యత ప్రతిసారి ప్రతి ఏడాది ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పేసి ఏదైతే వాళ్ళైతే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కొంతమంది ఇక్కడ పనిచేసినటువంటి సిబ్బంది, అంటే దీనికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా భారీగా వాళ్ళు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఇక్కడ. Right, thank you, sir.